హాయ్ ఫ్రెండ్స్. తెలియనితనంలో తప్పు చేశాడు. తప్పు తెలుసుకొని చదువులోనే భవితం ఉందనుకున్నాడు. అందులో భాగంగానే జైళ్లలోనే చదువుకునేటువంటి విద్యార్థుల్లాగా జైలు నుంచి పరీక్ష రాసి గోల్డ్ మెడల్ కొట్టాడు. ఎవరు ఏమిటి ఆ కథ మనం ఒకసారి చూద్దాం. గౌహతి. పేలుల కేసులో నిందితుడిగా ఉన్న ఓ మాజీ విద్యార్థి లీడర్ ఎంఏలో అగ్రస్థానంలో నిలిచి గవర్నర్ నుంచి గోల్డ్ మెడల్ అందుకున్నాడు. అతడు జైల్లో ఉంటూనే పరీక్ష రాసి ఈ ఘనత సాధించడం విశేషం. 2019 అస్సాంలోని గౌహతిలో జరిగిన పేలులకు సంబంధించిన కేసులో సంజీవ్ తాలుక్దార్ అనే వ్యక్తి నిందితుడిగా ఉన్నాడు. గౌహతి జైళ్లలో విచారణ ఖైదుగా ఉన్న అతను ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఎంఏ సోషియాలజీ కోర్సు చేశాడు. ఇటీవల రాసిన పరీక్షల్లో 71% మార్కులతో తొలిస్థానంలో నిలిచాడు. గవర్నర్ జగదీష్ ముఖి అతడికి గురువారం గోల్డ్ మెడల్ బహుకరించారు. మరి విద్యార్థి నాయకుడిగా ఉన్నటువంటి సమయంలో అతను ప్రమేయం ఉందో లేకో ఒక బాంబు పేలుల కేసులో ఉన్నటువంటి వ్యక్తి తర్వాత తన తప్పు తెలుసుకొని ఎంఏ చదివాడు. ఇతనికి మంచి భవిష్యత్తు ఉందని ఆశిద్దాం. మన యొక్క ఆశీస్సులు అందిద్దాం. ఆల్ ది బెస్ట్ మిత్రమా. ఇక నుంచైనా మంచి జీవితంలో సాగిపోవాలని ఆశిస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈ వార్త మీకు స్ఫూర్తిగా ఉంటుందని నమ్ముతూ జై హింద్.